రద్దా ప్రహరీ కూడా కట్టించున్నారు. అటువంటిది దురదృష్ట ధోరణిలో ఒక 30 సంవత్సరాల కిందట ఓ చిన్న అక్కడ దుర్ఘటన జరిగింది. ఎవడో ధ్వజస్తంభం కాడ ఏదో ఉంటుందని చెప్పి జోస్కర్ ప్రయత్నించారు, ఏమీ దొరకల. పురాతన కాలం కాబట్టి ఆ తర్వాత రిటైర్డ్ డిప్యూటీ సెక్రటరీ ధర్మడు కామయ్య గారు ఆయన శ్రద్ధ తీసుకొని ఏసీ స్వర్గీయ ఏసు సుబ్బారెడ్డి గారి దగ్గర కూడా ప్రైవేటు కార్యదర్శి కింద చేశాడు, పిఎస్ కింద చేశాడు. నాకు సొంత చిన్న ఆయన ఆయన మా తల్లి చెల్లి మా భర్త ప్రభుత్వంలో చాలా ఉంటే చాలామందికి ఇది ఎట్టైనా కానీ ఈ దేవస్థానాన్ని చెయ్యాలనే ఉద్దేశంతో చాలామంది దగ్గరికి వెళ్ళి విరాళాలు వసూలు చేశారు. ఎందుకో దురదృష్టవశాత్తు ఆయన మళ్ళీ కుల్లూరుకు వస్తూ ఉంటే గూడూరు దగ్గర ట్రైన్లో చనిపోయినాడు ఆయన. అప్పుడు అనుకున్నా ఇంక ఏమైనా కోరిక నెరవేరదని. అటువంటప్పుడు ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఈ ఊరి అల్లుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన్ని కలిసి కమిషనర్ గారు ఏదైనా చేయాలంటే తప్పకుండా చేస్తాను అని చెప్పి అన్ని దేవాలయాల నుంచి డబ్బులు తెచ్చి వాళ్ళ దగ్గర నుంచి కామన్ గుండ్ ఫండ్ నుంచి చాలా శ్రద్ధ తీసుకొని ఇదంతా చేశాడు. ఆయన 3 రోజులు ఇక్కడే ఉన్నారు. అటువంటి చరిత్ర గల దీన్ని మేము ఎప్పుడు ఊరికి వచ్చినా కుల్లూరు వస్తే మాత్రం సీదేవి భూదేవి సమేత అచ్చుస్వామి చెన్నకేశవ స్వామి ఈ పక్కనే ఉండింది, అది తీసుకుని ఉంటే లాభం లేదని మా ఊరి దగ్గర మళ్ళీ మా ఇళ్ళ దగ్గర కట్టించాం. మళ్ళీ అదేవిధంగా పోలేరమ్మ అంకమ్మ తల్లి ఇవన్నీ దేవుళ్ళని కాపాడుతాయి, ఈ గ్రామాన్ని కాపాడుతాయి. నేను ఒకటే నాకు లోపల మనసులో బాధ ఉండేది ఎందుకు జరిగిందో ఊరోళ్ళు కూడా అందరూ ఆలోచించుకోవాలి ఇది ఎందుకు జరిగింది. కొందరు చెప్తా ఉన్నారు ఊరిలో కూడా కొంచెం ప్రమేయం లేకపోతే ఎటు తిరుగుతుంది అంటా ఉన్నారు. నేను అది పూర్తిగా నమ్మరు కానీ అది భగవంతుడికి వదిలేస్తాను. ఎవరు కూడా దయచేసి నేను చెప్తా ఉన్నా ఈ ఊరి విషయంలో ఏ గ్రామ ప్రజలు కానీ పక్క ఊరు కానీ ఎవరు కానీ దయచేసి మా గ్రామంలో కూడా మీరు వెలిపెట్టకండి, దయచేసి మా గ్రామం మీరు చూసుకోకండి. ఏదైనా లోటుబాట్లు ఉన్నా కట్టుబాట్లు ఉన్నా మీరు చూసుకోకండి. శ్రీదేవి భూదేవి సమేతకు జరిగిన తొందరలోనే ఆ రోజే నేను సూపర్ అంట పోలీస్ పెద్దలు విజయరావు గారితో మాట్లాడాను, నేను తప్పకుండా చేస్తాను సార్. అప్పటికే వచ్చినారట ఇక్కడ డిఎస్పీ గారు వచ్చారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, ఎస్ఐ గారు వచ్చారు, అక్కడ ఈఓ గారు చాలా శ్రద్ధ తీసుకున్నారట పెంచుకొని ఈఓ. అది దత్తాత్రేయ దేవాలయం, ఆయన ఇంకేమో చేయాలనుకున్నాను సార్ అని చెప్పి ఆయన కూడా నాతో ఫోన్లో మాట్లాడించారు. మా వాళ్ళు తప్పకుండా ఈ భగవంతు శ్రీదేవి భూదేవి సమేత స్వామి అచ్చుస్వామి తప్పకుండా తనకు ఎక్కడ పోయినాయో వాళ్ళ దగ్గర నుంచి తప్పకుండా తెప్పించుకుంటుందని నమ్మకం నాకుంది. ఎప్పటి నుంచో రావాలనుకున్నా, ఒత్తిడి వరదలు వెంకటరెడ్డి పల్లి కాడ రావడానికి ఖాళీ లేదంట, తిరుపతిలో దిగిందంటే రేణుగుంట ఎయిర్పోర్ట్ దిగితే రావడం లేదంట, దానివల్ల రాగితే మనసంతా ఇక్కడే ఉంది. ఆయన భగవంతుడు శ్రీదేవి భూదేవి సమేత అచ్చుస్వామి ఆయన ఆయన అనుగ్రహించాడు కాబట్టి మళ్ళీ నేను బయలుదేరి రావడం జరిగింది. రేపు మళ్ళీ ఈరోజు వెళ్తా ఉన్నాను, మళ్ళీ ఎస్పీ గారితో మాట్లాడతా, కలెక్టర్ గారితో మాట్లాడతా, ఈ ప్రాంత శాసనసభ్యుడు మాజీ మంత్రి రామనారాయణ రెడ్డి గారితో కూడా మాట్లాడి దీనికి కావాల్సిన మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేస్తా. నాకు నమ్మకం ఉంది, నాకు 30 సంవత్సరం మంచి మిత్రుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు, వారితో కూడా చెప్పి ఈ గుడిలో ఇటు జరిగింది, ఈ గుడికి కూడా సాయం కావాలి అని చెప్పి అనేక రకరకాలుగా చేయించేదానికి ప్రయత్నం చేస్తాను. రాణి స్వామి మీరు రాకపోతే జరగాలి కదా.